ఆగరా అంటుంది. వాడేమో నాకు జలుబు చేస్తుంది, లావైపోతాను అని చెప్తూ ఉంటాడు. అయితే నిజంగా పాలు తాగితే జలుబు చేస్తుందా, లావైపోతామా? ఇలాంటి డౌట్స్ మీకు ఉంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. పాలు తాగితే హానికరమా, కొలెస్ట్రాల్ పెరుగుతుందా, ప్యాకెట్ పాలు మంచివేనా? చిన్నప్పటి నుంచే పాలు తాగటం అలవాటు చేసుకుంటే జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్టే అని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఇంట్లో పాడి పశువులు ఉన్నవాళ్లు కూడా తగినన్ని పాలు తాగటం లేదు. ఒకటి రెండు లీటర్ల పాలిచ్చే పశువులున్నవారైతే మొత్తం పాలన్నీ అమ్మేసుకోవటం చేస్తున్నారు. పాలను ఆదాయ వనరుగానే చూస్తున్నాం గాని ఆరోగ్య వనరుగా చూడటం లేదు. అంతేకాదు, పాలు తాగుదామన్నా అనేక అనుమానాలు, అపోహలు పీడిస్తున్నాయి. ముందుగా మనం అపోహలను దూరం చేసుకుంటే ప్రశాంతంగా పాలను తాగే అవకాశం ఉంటుంది. అందుకే మనకు ఈ పాల మీద ఉండే అపోహలను మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నాం. రోజు పొద్దున్నే అందరికీ గేదెల నుంచి తీసిన పాలు దొరకవు. అలాగని ప్యాకెట్ పాలు అంత మంచివి కావని కొందరు భావించి దూరం పెడుతూ ఉంటారు. అయితే ఇందులో అసలు నిజం లేదు. డైరీల్లో పాలను ముందుగానే శుభ్రం చేసి కొవ్వు శాతం సమానంగా ఉండేలా హోమోజినైజేషన్ చేస్తారు. కొద్దిసేపు అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేసి ఆ వెంటనే చల్లబరుస్తారు. దీంతో బ్యాక్టీరియా వంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి. అందువల్ల ప్యాకెట్ పాలు సురక్షితం, పోషకాలు కూడా తగ్గవు. అలాగే పచ్చిపాలు తాగటం మంచిది కాదన్నది మరికొందరి భావన. నిజానికి ప్యాకెట్ పాలు ఒక రకంగా కాచిన పాలే కాబట్టి వీటిని వేడి చేయకుండా అలాగే తాగేయచ్చు. బయట దొరికే పాల విషయంలో గేదెలు, పాలు పితికే వారి చేతులు, పాత్రలు, పరిసరాలు శుభ్రంగా లేకపోతే పాలు కలుషితం కావచ్చు. కాబట్టి వీటిని వేడి చేసి తాగటమే మంచిది. పాలను కొంచెంసేపు బయట ఉంచినా వెంటనే సూక్ష్మక్రిములు వృద్ధి చెందుతాయని గుర్తుంచుకోవాలి. ఇంకా గేదెలకు, ఆవులకు ఇచ్చే యాంటీబయోటిక్స్, యాక్సిటోసిన్ హార్మోన్ల వంటివి పాలల్లో కలిసి ఆరోగ్యానికి హాని చేస్తాయని కొందరు భయపడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి అవశేషాలు ఉన్నా సమయం గడుస్తున్న కొద్దీ వాటి మోతాదులు తగ్గుతూ వస్తాయి. ఇవేవీ హాని కలిగించే స్థాయిలో ఉండవు. అంతేకాదు, పాలతో బరువు పెరుగుతామని కొందరి భయం. మితంగా తీసుకుంటే వీటితో ఇబ్బందేమీ లేదు, కానీ చిక్కటి పాలు, గడ్డ పెరుగు, చీజు, వెన్న, నెయ్యి వంటివి ఎక్కువెక్కువ తీసుకుంటూ వ్యాయామం, శారీరక శ్రమ వంటివేవీ చేయకపోతే మాత్రం ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. పాలు తాగితే జలుబు చేస్తుందన్నది అపోహే. నిజానికి పాలతో రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చే అవకాశం తగ్గుతుంది. థ్యాంక్స్ అండి, ఈ వీడియో చేసి మంచి పని చేశారు. ఇది అర్జెంటుగా మా ఇంట్లో వాళ్ళకి చూపించాలి. పాలు తాగితే కొవ్వు అస్సలు రాదని వాళ్ళకి తెలిసేలా చేయాలి. ఏమంటారు? ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.